నమస్కారం మీరు చూస్తున్నది జిఎం న్యూస్ నా పేరు పాల్ బెనడిక్ట్ వార్తల్లోని హెడ్లైన్స్ గుడ్లవల్లేరు మండలంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కాలనీలో పూర్తి మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని వెల్లడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఘనంగా దివంగత వంగవీటి మోహన్ రంగ 74వ జయంతి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులు అర్పించిన పలువురు నాయకులు అధికారులు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పూర్తి మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్లను నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావాలని ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగా రోడ్లు డ్రైన్లు విద్యుత్ తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా నిర్మించిన వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ జే నివాస్తో కలిసి మంత్రి కొడాలి నాని భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ 2022 జూన్ నాటికి మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీరు విద్యుత్ వంటి సౌకర్యాలను శరవేగంగా కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు అనంతరం నిర్మాణంలో ఉన్న వీరంకి కృపానందం ఇంటిని మంత్రి కొడాలి నాని జిల్లా కలెక్టర్ నివాస్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ గుడ్లవల్లేరు మండల వైసీపీ అధ్యక్షుడు సాయన రవికుమార్ వైసీపీ నాయకులు కోగంటి ధనంజయ దుగ్గిరాల శేషుబాబు పడమటి సుజాత కొండపల్లి కుమార్ రెడ్డి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారు ఈ పొలాన్ని కొన్నట్టున గుర్తు అప్పుడు తిమ్మలే వెంకటేశ్వర గారు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండేవాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్నటువంటి ఆయన కళ 31 ఎకరం ఈ గ్రామానికి సంబంధించినటువంటి పేదల కోసం ఇల్లు నిర్మాణం చేయటం ఈ స్థలం కొంటే మళ్ళీ 2019 అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఇక్కడ కనీసం ఒక గుప్పెడ మట్టేసిన వాళ్ళు కానీ లేకపోతే ఒక ఇల్లు పట్టా ఇచ్చి మొదలెట్టినటువంటి వాళ్ళు కానీ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ప్రభుత్వాలు కానీ చేపట్ల ఇక్కడ దీంట్లో 6 ఎకరాలు 7 ఎకరాలు ఈ పక్కనే 15 అడుగులు గొయ్యి పెట్టి మట్టి కూడా అమ్మేసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు పేదలకు ఇళ్ళు కోసం ఈ ప్రాంతాన్ని కొంటే ఒక 7 ఎకరాలు దీన్ని ఫిల్లింగ్ చేసేటువంటి వంక చూపించి ఆ మట్టి కూడా గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు 20 అడుగులు పోయి పెట్టి మట్టి అమ్ముకుని పోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు చాలామంది విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సంవత్సరంలోపే ఈ లేఅవుట్ను డెవలప్ చేసి మహిళల పేరు రిజిస్ట్రేషన్ చేసి స్థలాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే కోర్టులు పోయి ఆపి తర్వాత లేట్ అవుతానని చెప్పి మొన్న డిసెంబర్లో అందరికి కూడా దాదాపు 1,079,000 మందికి ఇక్కడ పట్టాలు ఇచ్చి 180,000 రూపాయలు లోన్ ఇచ్చి లోన్ కాదు ఫ్రీగా మెటీరియల్ కానీ ఉండి కావాలంటే డబ్బులు కానీ ఇచ్చి మళ్ళీ మీకు ఇల్లు కట్టుకుంటానికి ఆ డబ్బులు సరిపోవని ముఖ్యమంత్రి కూడా భావించి 50 రోజుల్లో 50,000 రూపాయలు పావలా వడ్డీకి మీకు రుణం ఇప్పించాలని చెప్పి ఇంకా సిమెంటు ఐరన్ ఇసుకో కంకర వీటిని ఇంకా తగ్గించి మీకు అందించాలని చెప్పి ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి ఆ లేఅవుట్ను రోడ్లు కానీ కరెంటు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ 100% కల్పించి మీ అందరితో ఇళ్ళు నిర్మాణం చేయించి మిమ్మల్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి తపన చూస్తే నిజంగా ఒక పేదవాడి కోసం ఒక వ్యక్తి ఒక కుటుంబం ఇంత తాపత్రయపడతారన్నది చాలా ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి మీకు లారీ ఇసుక మొత్తం కూడా కలిపి ట్రాన్స్పోర్టేషన్తో 3,500 రూపాయలు ఎంత వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో కనుక మీరు కట్టుకుంటే మీకు కావాల్సినటువంటి తలుపులు కానీ దర్వాజాలు కానీ కరెంటుకు సంబంధించినటువంటి పరికరాలు కానీ అన్నీ కూడా తక్కువ రేటుకి మీరు కనుక మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటే 150,000 ఖర్చు అయ్యేటువంటి మెటీరియల్ని మరి ముఖ్యమంత్రి గారు 75,000 రూపాయలకే మీకు సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా లేటు చేయకుండా
మరి ఇళ్ళు నిర్మాణానికి ముందుకు రావాలని చెప్పి ఇళ్ళు నిర్మించుకోవాలని చెప్పి మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన లేదు. మౌలిక సదుపాయాల మీద ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ కల్పించేటువంటి బాధ్యత మాది. మీరు ఇళ్ళు నిర్మాణం పూర్తయ్యేలో వాటన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి కలెక్టర్ గారితో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి జేసీ గారికి కానివ్వండి, ఆర్టీ గారికి, ఇతర అధికారులు అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకున్నాం. ఈరోజు నిజంగా ఒక శుభదినం. జిల్లాలో 167,000 ఇళ్ళు శాంక్షన్ అయితే ఒక 3 రోజుల టైంలో మనం ఇక్కడ దాదాపుగా 47,000 ఇళ్ళు మన శంకుస్థాపన చేయబోతున్నాం. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ సమయం వరకు దాదాపుగా 35,000 ఇళ్ళు ఈ 2 రోజుల్లో మన డిస్ట్రిక్ట్ అంతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టంతో వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పునాది వేశారని చెప్పి మేము అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఎందుకు ఇటువంటి ఒక గ్రౌండింగ్ మేళా పెట్టుకుంటా మన అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే ఈ లేఅవుట్లో కొంతమంది ముందుకు రాకుండా ఉంటారు. సో ఒకరిని చూసి ఒకరు దాంట్లో ఏమిటంటే ముందుకు రావడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. అది ఒక ఉద్దేశం. రెండవది అందరూ కలిసికట్టుగా ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఒక 5 ఇళ్ళు కలుపుకుంటూ వాళ్ళు కనుక కావాల్సినటువంటి మెటల్ కానీ వాళ్ళు ఇతర ఐటమ్స్ కానీ తీసుకుంటే అందరూ కలిసి ఖర్చు అనేది తగ్గుతుంది. సో అందుకే ఇది అందరు కలిసి ఈ ఇల్లు కట్టే కార్యక్రమాన్ని ముందుకెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ఈ 3 రోజుల్లో మనకి 300,000 ఇళ్ళు నిర్మాణం చేయాలని నిర్ణయం చేసుకుంటే బహుశా అది ఈ రోజుకే కంప్లీట్ అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ప్రజల నుంచి అటువంటి మంచి స్పందన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిందని చెప్పి కూడా ఈ సభలో మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గతంలో మన ఇల్లు పట్టాలు ఇచ్చాం. అప్పుడు నేను సబ్ కలెక్టర్గా ఉన్నాను, జాయింట్ కలెక్టర్గా ఉన్నాను. ఒక సబ్ కలెక్టర్ కానీ తహసీల్దార్ కానీ వచ్చినటువంటి ఫిర్యాదుల్లో ముఖ్యమైనటువంటి ఒక ఫిర్యాదులు ఏమిటంటే మాకు గతంలో ఇల్లు పట్టాలు ఇచ్చారు, గతంలో మాకు భూమి ఇచ్చారు, దానికి హద్దులు ఏంటని తెలియట్లేదు, ఎక్కడ ఇల్లు కట్టాలని తెలియదు. ఎంత ఇదంటే 15 సంవత్సరాలు ముందు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి తిరిగేటటువంటి సంకటం మేము చూసాం. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహానాయకుడు వంగవీటి మోహన్ రంగ అని జనసేన నాయకుడు బోరగడ్డ శ్రీకాంత్ అన్నారు. గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో దివంగత వంగవీటి మోహన్ రంగా 74వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఏజీకే స్కూల్ సెంటర్లో నిర్వహించిన రంగా జయంతి వేడుకల్లో భాగంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ పార్టీ నాయకులతో కలిసి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా మరణించి దశాబ్దాలు గడిచినా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఫలితంగానే నేటికీ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం కలిగి ఉన్నారని శ్రీకాంత్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గంగాధర్, వేమూరి త్రినాథ్, కాపు యువత నాయకులు గోవాడ చంటి, సింహాద్రి శివరాంబాబు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, విజయవాడ మాజీ ఎమ్మెల్యే, ఆంధ్రుల గుండె చప్పుడైనటువంటి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 74వ జయంతి సందర్భంగా ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన చేసిన బడుగు బలహీన వర్గాలకి అనేకమైన సేవలు చేసి కుల మతాలకు అతీతంగా ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారు నిలిచారు. ఎందుకంటే మనం చనిపోయి ఈ రోజున ఆయన చనిపోయిన 30 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారిని తలుచుకుంటున్నారు అంటే ఆయనంత మహనీయుడో ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి. ఆయన పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సేవ చేసి అనేక మందికి అండగా నిలిచి ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారిని గుర్తు చేసుకున్నారు. ఈ రోజున చాలామంది తమ పార్టీల కోసం, తమ ప్రజల కోసం ఏదైతే ఈ రోజున రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారిని ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయట్లేదు. ముఖ్యంగా మన గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి బొమ్మలు పెట్టుకుని, విగ్రహాలు పెట్టుకుని ఈ రోజున తిరుగుతున్నారు. అలాగే ఈ రోజున రంగా గారిని మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రేపొద్దున్న రాబో రోజుల్లో వంగవీటి రంగా గారి అభిమానులు కూడా వారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి, అలాగే మన గుడివాడ నియోజకవర్గంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి అంతకుముందు నాయకులు చాలా మంది ఇక్కడ ప్రగల్భాలు పలికారు. ఇంతవరకు కూడా కాంస్య విగ్రహం రాలేదు. ఈ రోజున ఒక రాత్రికి రాత్రి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో
గుడివాడ ముఖ్య కోడల్లో ఏర్పాటు చేశారు. కానీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహం ముఖ్య కోడల్లో ఏర్పాటు చేయకపోవడం చాలా దారుణం. ఇది ప్రజలందరూ కూడా గుర్తించుకుని ఈ రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారి యొక్క కాంస్య విగ్రహాన్ని గుడివాడ నియోజకవర్గంలో ముఖ్య కోడల్లో ఏర్పాటు చేయాలని చెప్పి మేము రంగా గారి అభిమానులుగా ఈ రోజున ఏ యొక్క రాజకీయ నాయకులను మేము డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ఏదైతే ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయకపోతే కూడా మేము దానికి తగిన విధంగా రేపు రాబోయే రోజుల్లో మేము దాన్ని ఎట్లా సమాధానం చెప్పాలో కూడా చెప్తామని చెప్పి ఈ రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా 74 జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అభిమానులకు పాత్రికేయులందరికీ కూడా మా తరపున రంగా గారి అభిమానుల తరపున మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున గుడివాడ పట్టణంలో ఏజీకే స్కూల్ నందు ఉన్న రంగా గారి విగ్రహానికి అనగారైన మన బుర్రగడ శ్రీకాంత్ గారు మిత్రబృందంతో వచ్చి మరి 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని మేము పూలమాలతో ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. బ్రతికామంటే కాదు, ఏ రకంగా బతికాం, 30 సంవత్సరాల నుంచి ఆయన ప్రజల నోళ్లలోనూ ప్రజల హృదయాల్లోనూ బ్రతుకుతున్నాడు. ఆ రకమైన నాయకుడిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఆయన మా కాపు జాతి ముట్టుబిడ్డగా మరి అన్ని బడుగు బలహీన వర్గాలన్నీ కలుపుకుపోయే ఒక మహానేతగా ఆయన ఉన్న కొద్ది రోజుల్లోనే ఇంత మహోన్నత స్థాయికి ఎదిగాడు. మరి ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన అడుగుజాడల్లో మేమందరం మరి ఒక రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాం. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పేసి మరి అన్నగారు కోరినట్టుగా గుడివాడ ముక్కికోడలలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా మేమందరం మరి మా కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ 74వ సందర్భంగా ఒక దళిత వర్గాన్ని సామాజిక వర్గం నుంచి వంగవీటి మోహన్ రంగా గారికి గుడివాడ నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తూ ప్రజలకి అట్లాగే ఏదైతే రంగా గారు ఆశయం, రంగా గారు అంటేనే ఒక రాజకీయ ధిక్కారం, కొన్ని సామాజిక వర్గాలకి ఆయన ఒక శక్తి, ఆ రాజ్యాధికారి కాంక్ష వంగవీటి రంగా గారు అంటేనే ఒక గుడివాడ క్షత్రియ సేవా సంఘం అల్లూరి సీతారామరాజు స్థాపిక కమిటీ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడివాడ క్షత్రియ సేవా సంఘం అల్లూరి సీతారామరాజు స్మారక కమిటీల ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 124 జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణం మున్సిపల్ కార్యాలయ సెంటర్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో క్షత్రియ సేవా సంఘం నాయకులు, స్మారక కమిటీ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సాధనకు అల్లూరి సీతారామరాజు చేసిన మన్యం పోరాటాల స్ఫూర్తితో దేశంలోని లక్షలాది మంది యువత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు, స్మారక కమిటీ చైర్మన్ సాగిరాజు ఉదయ భాస్కర్ రాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు కనుమూరి భాస్కర్ రాజు, కోసూరి రవిరాజు, సభ్యులు ముదునూరి సూర్యనారాయణ, రుద్రాజు విజయ్ కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు గుడివాడ పట్టణంలో కొత్త మున్సిపాలిటీ సెంటర్లో కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి మరి భద్రత చేయడం జరిగింది గతంలో. మరి ఈరోజు జయంతి అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పుకోవాలంటే వయసు తక్కువైనా కానీ చరిత్ర ఎక్కువ. 27 సంవత్సరాల జీవిత కాలంలో దాదాపు 17-18 సంవత్సరాలు ఆయన చదువుకుని కష్టపడి కుటుంబంతో ఉండి ఒక 8-9 సంవత్సరాలే ప్రజల గురించి ప్రజలు పడుతున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పాలన పట్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి గుర్తించి స్థానిక గిరిజనులు, పడు బలహీన వర్గాలు అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళందరినీ కూడా మనం కాపాడాలి. స్వతంత్రం గురించి ఒక పక్కన మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఇతరత్ర వాళ్ళందరూ కూడా పోరాటం అంటే మన్యం వీరుడిగా ఈయన మాత్రం మన్యంలో ఉండి మన్యం ప్రజల యొక్క అవసరాలను గుర్తించి వీళ్ళ యొక్క దోచుకున్నటువంటి తెల్లదొరలను పారదోలాలని చెప్పేసి ఆ రోజు కంకణం కట్టుకుని ఆయన చేసినటువంటి ఫలితమే ఈరోజు ఇంత గుర్తింపు వచ్చే కారణం కూడా ఉంది. ఆయనంతటా ఆయనే నేను పలానా చోట ఉంటాను, మా ప్రజల్ని పని పెడుతున్నారని చెప్పేసి దొరికి మరి వాళ్ళు పట్టుకోకుండా కాన్సెప్ట్ శక్తుల్లో అల్లూరి సీతారామరాజు కాబట్టి ఆయన వద్దంటే
ఘటనలకు చేసాం. ఈరోజు జయంతి గురాపట్నంలో చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పుకోవడానికి ఈ సెంటర్ వీళ్ళు గతంలో నాగర్పాట సెంటర్లో విగ్రహం పెడదామని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ కూడా వేస్తూ ఉండగా అక్కడ కొన్ని వర్గాల వాళ్ళు కానివ్వండి కొంతమంది కానీ నాకు వేరే వేరే విగ్రహాలు ఉన్నాయి పెట్టుకుంటామని చెప్పేసి అన్నారు. మంచిది తప్పులేదు. అయినా ఈ ఇంకో స్థలం కావాలని చెప్పేసి వీళ్ళు అడిగినప్పుడు మన స్థానిక మంత్రి వీళ్ళు ఈ ప్లేస్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి నాకు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్నో అడ్డంకులకు ఎదురోడి ఇక్కడ ఈ సెంటర్కి వన్ను తీసుకొచ్చి అల్లూరు సీతారామరావు సెంటర్కి ఈరోజు గుర్తింపు పొందిందంటే మరి ఆయన యొక్క ఆలోచన నా యొక్క కృషి. అదే రకంగా రాజులందరూ కూడా వాళ్ళందరూ ఎంతో కట్టుబట్టి ఎంతో ఖర్చు పెట్టి ఈ సెంటర్లో దీన్ని నిర్మించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరూ కూడా నమస్కారం. అల్లూరి సీతారామరాజు కూడా దాన్ని 124 కార్యక్రమాన్ని విశ్లేషించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గురువార పట్టణంలో నిత్య కోడలిలో ఈరోజు ఈ అల్లూరు సీతారామరాజు విగ్రహం ఇక్కడ ఏర్పాటుకు మంత్రి వర్యులు కొడాలి శ్రీవెంకటేశ్వర గారు ఆశీస్సులు, అలాగే ఈ నిర్మాణ క్రమంలో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ లంకదాసరి ప్రసాదరావు గారి ఆయన సేవ మరి ఎంతో గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గురువారంలో ఈ యొక్క విగ్రహం స్థాపనకు ముఖ్య కారకులు మా మిత్రులు ఆయన ఒక పత్రికాధిపతి వినియోగ కృష్ణారావు అని చెప్పేసి మరి ఆయన ఇక్కడ విగ్రహం పెట్టాలని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి 15 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా విగ్రహం స్థాపించాలని తపనతో ముందుకు సాగుతూ ప్రతి జయంతికి అలాగే వర్ధంతి కార్యక్రమాన్ని ఒక చిన్న చిత్రపటంతో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ యొక్క చిత్రపటం నుండి నేను మరి ఈ యొక్క విగ్రహ స్థాపన వరకు ఎదగడం అనేది దానికి ఎంతో కృషి. ఆ కృషికి ముఖ్య కారకులు మరి ముదునూరి సూర్యనారాయణరాజు గారు బాబు గారు కానివ్వండి, అలాగే కంగూరు భాస్కర్ రాజు గారు కానివ్వండి, అలాగే విజయకుమార్ రాజు గారు కానీ, అలాగే రవిరాజు గారు, వీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడలో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య తలంపుతోటి అది పెద్దల ముందు ఉంచినప్పుడు అందరి ఆశీర్వచనాలతోటి నేను ఈ విధంగా అంకురాకు కావడం ఇది ఎంతో సంతోషదాయకమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంతోమంది రకరకాల వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు అంటే ఆయన ఆ చివరిలో రాజు రావడం క్షత్రియుడని చెప్పేసి క్షత్రియులకు ఎవరికీ కూడా ఆయన చేసిందేం లేదు. కానీ తాడిత పీడిత పడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా గిరిజన వాళ్ళలో ఆయన చేసిన వ్యవహార శైలి కానీ ఉండి ఆ బ్రిటిష్ వారితో పోరాడిన శైలి అది ఇప్పుడు భావి తరాలందరికీ కూడా తెలియడం కోసం ఈ యొక్క విగ్రహాలు సహాయపడతాయని చెప్పేసి మరి అలాగే అందుకోసం విగ్రహాల ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. మారకంటి 100 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈరోజు క్షత్రియ సేవా సమితి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగింది. దానికి స్మారకమిటీని కూడా పిలవటం క్షత్రియ సేవా సమితికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి మహనీయులు కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలకి రాబోయే తరాలకి ఎంతో సూచనల మేరకు మనం మంచి తనాన్ని మనం నేర్పిన వాళ్ళు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుడివాడలో నిర్వహించిన మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని ఆదివారం హౌసింగ్ డిఈ నాయక్ పరిశీలించారు. పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేలా రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని హౌసింగ్ రామోజీ నాయక్ సూచించారు. గుడివాడ పట్టణం మల్లాయిపాలెంలోని వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్లలో చివరి రోజైన ఆదివారం జరుగుతున్న గృహ నిర్మాణాల శంకుస్థాపనలను హౌసింగ్ డిఈ రామోజీ నాయక్ పర్యవేక్షించారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకోవాలని రామోజీ నాయక్ సూచించారు. ప్రధానంగా ప్రతి లబ్ధిదారునికి 4 దశల్లో 180,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందచేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా పేదవాళ్ళు సొంత ఇంటి కళ నేర్చుకోవాలనే ఉద్దేశంతో భాగంగా ఇచ్చినటువంటి పట్టణ ప్రాంతంలో సెంటు స్థలం 20 అడుగులు 22 అడుగులు విస్తీర్ణంలోనే
బెడ్రూము కిచెను హాలు మరుగుదొడ్డితో కలిపి ఎదర నాలుగు అడుగుల వరండాతో కలిపి ఇంటి నిర్మాణం చేపట్టుకోవాల్సి ఉన్నది. ఇంటికి సంబంధించి 180,000 రూపాయలు పూర్తి సబ్సిడీ, ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టే పని లేకుండా 180,000 రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ డబ్బును నాలుగు దశల వారీగా లబ్ధిదారుల అకౌంట్లో వేయడం జరుగుతుంది. నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టుకోవాల్సి ఉన్నది. బేస్మెంట్ కట్టుకోవడం ఒకటి, గోడ నిర్మాణం పూర్తి ఒకటి, స్లాబ్ వేసిన తర్వాత ఒకటి, పూర్తి నిర్మాణం చేసిన తర్వాత. ఈ విధంగా చేసిన దాంట్లో ప్రభుత్వం వారు రాయితీలో కావలసినటువంటి ముడి సరుకులు ఇసుక ఉచితంగా, నాలుగు ట్రాక్టర్లు ఇసుక ఉచితంగా, 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్గా బెనిఫిషరీ ప్లాట్ దగ్గరికే ప్రభుత్వం చేయడానికి చర్యలు తీసుకుంది, ఆల్రెడీ వచ్చి ఉన్నది. అదేవిధంగా బేస్మెంట్ నిర్మాణానికి 40 కట్టల సిమెంట్, పూర్తి నిర్మాణానికి 90 కట్టల సిమెంటు మేము ప్రభుత్వ పరంగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఐరన్ కూడా, స్టీల్ కూడా 5 క్వింటల్ వరకు పూర్తి అయ్యేటంత వరకు ఇవ్వడం జరుగుతుంది. నాలుగు దశల్లో పేమెంట్ కూడా జరగడం జరుగుతుంది. వేమవరంలో వేయించేసి ఉన్న శ్రీ కొండాలమ్మవారి దేవస్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారిని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టర్ జె నివాసులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారి గర్భాలయంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన విశేష హారతులు, ప్రత్యేక పూజలలో మంత్రి నాని, కలెక్టర్ నివాసులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కొడాలి నాని, ఆలయ చైర్మన్ కనుమ రామిరెడ్డిలు కలెక్టర్ నివాసును అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో నటరాజన్ షణ్ముగం కలెక్టర్ నివాస్కు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తూర్పు కృష్ణా జిల్లాలో విశిష్టత కలిగిన శ్రీ కొండలమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని కలెక్టర్ నివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటి శశిభూషణ్, గుడివాడ ఆర్టీఓ శ్రీనుకుమార్, తహసీల్దార్ కానుకూరి ఆంజనేయులు, మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ అల్లూరి శిరీష, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ 35వ వార్డులోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద గుడివాడ జనసేన నాయకుడు ఆర్కే ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా 74వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణంలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఆర్కే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణం 35వ వార్డు జీవీఆర్ స్ట్రీట్లో నిర్వహించిన వంగవీటి రంగ జయంతి వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు ఆర్కే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు రంగా చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతున్నట్లు జనసేన పార్టీ నాయకులు ఆర్కే అన్నారు. ఈ కార్యక్రమంలో కాపు యువత నాయకులు సింహాద్రి బాబు, గోవాడ చంటి, జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, అయ్యప్ప, కాపు యువత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందమైన రోజు. మన కాపు బిడ్డ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా మన గుడివాడ పట్టణంలో ఉన్న కాపు నాయకుల అందరంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆ రోజుల్లో రంగా గారు బతికున్నప్పుడు మనమందరం అంటే కుల మత భేదాలు లేకుండా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రంగా గారు అందరూ కలుపుకుంటూ మంచి నాయకుడు. ఇప్పుడంటే ఆ కులం ఈ కులం అని చెప్పి ప్రతి వాళ్ళు ఏదో ఒక కులానికి అడ్డం పెట్టుకుని తిరుగుతారు. కానీ రంగా గారు ఇప్పుడు అన్నదమ్ముల్లా కలిసి దగ్గర దగ్గర రిక్షా వాళ్ళు కానీ ముస్లిం మైనార్టీలు కానీ ఆయన వెనకాల ఎప్పుడు ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. మరి అలాంటి మహానాయకుడు మరణం చాలా తీరని లోటు. దయచేసి ఇప్పటికైనా మన కాపు కమ్యూనిటీ అంతా ఏకతాటి మీద వచ్చి అందరూ శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మన గుడివాడ పట్టణానికి చెందిన కాపు నాయకులు చండి గారు కానీ, అలాగే సింహాద్రి రాంబాబు గారు కానీ, ఇంకా వీళ్ళందరూ మన కాపు నాయకులు అందరూ వచ్చి జయప్రదం చేసిన చేస్తున్నారందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే జీవీఆర్ స్టేట్లో మన వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహాన్ని భారీ ఊరేగింపుతో అత్యంత వైభవంతో ఆ విగ్రహం ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఆ విగ్రహం పక్కనే మున్సిపాలిటీ వాళ్ళు డంపు లేకపోవడం వల్ల అక్కడ చెత్త అంతా అక్కడే వేస్తున్నారు. సో దయచేసి గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఆ విగ్రహం పక్కన ఒక డంప్ యార్డ్ని ఏర్పాటు చేసేందుగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడ్లవల్లేరు మండలంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, కాలనీలో పూర్తి మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని వెల్లడి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఘనంగా దివంగత వంగవీటి మోహన్ రంగా 74వ జయంతి. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన పలువురు నాయకులు, అధికారులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.